ఇప్పుడు మన ముందు ఇంకొక పర్సన్ ఉన్నాడు. తనని అడిగి తనకి ఎంత హెల్ప్ జరిగింది, తనకి ఏం జరిగింది ఈ గవర్నమెంట్ వల్ల, ఏం జరగలేదు, తనను తన మాటలతో రెండు నిమిషాలు తనతో తెలుసుకుందామండి. హలో సార్. హాయ్ సార్. ఇప్పుడు మీకు ఉన్న సిచ్యువేషన్లో ఏ ప్రభుత్వం బాగుంది? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా? ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా. ఆ ప్రభుత్వం వల్ల మీకు ఎలాంటి హెల్ప్ జరిగింది సార్? మంచి జరిగింది. మంచి జరిగింది అంటే ఇప్పుడు మొన్న కొంతమంది రీసెంట్గా వాటర్ ఫ్లడ్స్ వచ్చినాయని చెప్పారు, దానివల్ల మీకు ఏమైనా హెల్ప్ జరిగిందా? జరిగింది. జరిగింది. మీకు కూడా డబ్బులు వచ్చినాయి? ఎలాంటి ఎలాంటి హెల్ప్ జరిగినాయి అంటారు? ఎలాంటి అంటే మాకు వచ్చి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆదుకున్నారు, వచ్చి 10,000 రూపీస్ ఇచ్చారు, మా బ్రదర్కి ఇచ్చారు, అంతా మంచి జరిగింది. అంటే ఇంతకుముందుకున్న పోలీస్ వ్యవస్థ బాగుందా, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ బాగుందా? నాకు ఐడియాలో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ షీ టీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కరెంటు షీ టీమ్స్ ఉన్నాయి. అంటే షీ టీమ్ అనేది ఇంతకుముందుకు లేదు, ఇప్పుడు షీ టీమ్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. అంటే మంచిదే, మంచి. దానివల్ల పబ్లిక్ కానీ ఇప్పుడు మీకు కానీ ఎంత ఫేవరబుల్, ఇప్పుడు ఉన్న లేడీస్ కానీ ఎంత ఫేవరబుల్? మంచిగా జరుగుతుందని వింటున్నాను నేను కూడా. వింటున్నా. అంటే ఇప్పుడు ఉన్న ఇంతకుముందుకున్న వాటర్ ఫెసిలిటీస్కి ఇప్పుడున్న మిషన్ భగీరథ ఫెసిలిటీస్కి మాకు హెల్ప్ అయింది. మిషన్ భగీరథ తోటి మాకు హెల్ప్ అయింది. ఇంతకుముందు మాకు వాటర్ కనెక్షన్ లేకుండే, ఇప్పుడు వాటర్ కనెక్షన్ వచ్చింది, మంచి వాటర్ వస్తున్నాయి. వాటర్ వస్తున్నాయి అంటారు. అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రాజెక్టుల వల్ల బాగా జరగలేదంటారు, కొంతమంది బాగా జరిగిందంటారు. అంటే మీ సపోర్టు ఎక్కడ? మాకైతే మాకు సంబంధించి ఏదైతే ఆ రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ అయింది. అది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వాటర్ ఏదైతే కావాలో వాటర్ ఉంది, కరెంట్ ఏదో ఉంది, కరెంట్ ఉంది. మాకైతే ఏది అవసరమో అది ఉంది. ఏది అవసరం ఉంటే అది వచ్చిందంటారు. చూసారుగా అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది, దానిపైన ఇంకొక పర్సన్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు. ఇప్పుడుంది, ఇప్పుడు నాకంత తెలుగు రాదు, హిందీలో చెప్తా. అభిగా మోహన్ అచ్చా హే, జబ్సే టీఆర్ఎస్ ఆయా, జబ్సే టీఆర్ఎస్ అచ్చా హే. టీఆర్ఎస్ నుంచి ఏం ఫేవర్ జరిగింది మీకు? టీఆర్ఎస్ హమారకు బహుత్ కామ హోయేసే. ఏమేం పనులు జరిగినాయి? హమారకు 10,000 రూపాయ ఆయసు హే, ఔర్ ఇస్సే పెహలే లాక్డౌన్ మే భీ పైసే 1,500 రూపాయ 3 మహీనే కంటిన్యూ ఆయసు హే, ఔర్ రాషన్ ఫ్రీ దియేసు హే, 1 రూపాయ అనేసరికి రాషన్ దియావన హమారకు. అబ్బి దాని గురించి అంటే 10,000 రూపాయలు దేనికి వచ్చినాయి? 10,000 రూపాయలు మీకు ఇంట్లో గర్మే పానీ ఆయాబుల్కే 10,000 రూపాయ హర్ ఎక్ ఇన్సాన్కు ఐసు హే. ఓ ఇంట్లో కరెంటు రెగ్యులర్గా ఉంటుందా లేకుంటే కట్ అవుతుందా? ఇంతకుముందు ప్రభుత్వంలో కట్ అవుతుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? తెలంగాణ ఏజెప్సీ ఆజ్ తక్ కరెంట్ కే బారే మే కోయి భీ షికాయత్ నహీ హై. అంటే మీ గల్లీలలో రోడ్స్ కానీ, గల్లీలో ఉన్న వాటర్ ఫెసిలిటీస్ కానీ, మిషన్ భగీరథ వచ్చింది, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉంది? వాటర్ సోబ్ వచ్చా హే, రోడా సోబ్ వచ్చే హే, మరి గల్లీ మే పురా సాఫ్ సుత్రా హే. అంటే ఇప్పుడు షీ టీమ్స్ అని చెప్పేసి పోలీస్ వాళ్ళ టీమ్స్ ఉన్నాయి కదా, షీ టీమ్స్ అని, వాటి గురించి ఏదన్నా ఇంపాక్ట్ జరిగిందనుకోండి, మీది ముస్లిం ఏరియా, ఇంపాక్ట్ జరిగిందనుకో, షీ టీము అందుబాటులో తొందరగా వస్తుందా మీ దగ్గరికి? ఫోన్ కడితే ఆయాతే ఉన్న బులాతేకి అసలు కుచ్ బి హోగా ప్రాబ్లమ్ బోలేతో కాల్ కరేతో 100 కాల్ కరేతో హబీబ్ నగర్ పిఎస్ అత హమారకు ఉస్కో బిజాయితే చెప్పకాయి అప్పటికప్పుడు వచ్చేస్తుంది. మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయంటారు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటారు.